ఈరోజు మా బచ్పన్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ మన్సూరాబాద్ బ్రాంచ్లో దగ్గర దగ్గర 200 మంది కలిసి ఎడ్యుఫైని స్టార్ట్ చేశాం. ఫస్ట్ టైం ఈ బ్రాంచ్లో ఎడ్యుఫైని మొదలుపెట్టాం. ఇందులో రకరకాల విభాగాలు ఉన్నాయి. దాంట్లో బచ్పన్ పిల్లలు ఫ్రూట్స్, అనిమల్స్, వెజిటబుల్స్ వాళ్ళ షేప్స్లో వచ్చి అందరినీ ప్రదర్శించారు. అండ్ హెచ్పిఎస్ పిల్లలు, అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ పిల్లలు రకరకాల సీజన్స్, హౌజెస్, వాటి యొక్క యూజెస్, తర్వాత వాటర్ బోట్, డిఫరెంట్ ఫుడ్ టైప్స్ ఆఫ్ ఫుడ్, వై షుడ్ వి టేక్ ఫుడ్, హౌ డూ వి టేక్ అడల్ట్రేషన్, అండ్ నైబర్హుడ్ అండ్ నైబరింగ్ కమ్యూనిటీ హెల్పర్స్, వీటి మీద రకరకాల మోడల్స్ పెట్టి వాటి యొక్క వాటి గురించి చూపళ్ళకు తల్లిదండ్రులకి చూపించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో దాగి ఉన్నటువంటి నా సృజనాత్మకతను, తర్వాత వాళ్ళు చెప్పేటువంటి భాషని, పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎన్హాన్స్ చేయాలని మా డైరెక్టర్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. దాంతో ఈ ఎడ్యుఫైర్ల ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ని బయటకు తీసుకొచ్చి పేరెంట్స్ దండంలో ముద్దులుగా చేశారు. ఈరోజు బచ్పన్ అకాడమిక్ హై స్కూల్ మన్సూరాబాద్ నందు 2019-20 ఎడ్యుకేషనల్ ఫెయిర్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు, రూపారెడ్డి గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఆకృతులు ప్రదర్శించడమైనది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ గురించి వివరించడం కొరకు చిన్నపిల్లలు వారు బతుకమ్మతోటి రకరకాల వైవిధ్యాలను ప్రదర్శించారు. అంతేకాక పోలీస్ స్టేషన్, హాస్పిటల్, వివిధ ఆకృతులను, వివిధ రంగాలను ఫ్రూట్స్ ద్వారా, సీజన్స్ ద్వారా మరియు మోడల్స్ ద్వారా 220 మంది విద్యార్థులు దీనిలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అందరూ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా జరిపించడం జరిగింది. థ్యాంక్ యూ. We'll be right back.